దేవుని ప్రజలు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాలను చూచి నాకెందుకులే అని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నీవు కన్నీరు కారుస్తా ఉన్నప్పుడు, నీవు నలిగిపోతా ఉన్నప్పుడు, నీవు కురుంగిపోతా ఉన్నప్పుడు, నీవు జారిపోతా ఉన్నప్పుడు, నీవు బలహీన పడ్డప్పుడు, నీవు మంచం పట్టినప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు, అపవాది నీ మీద దాడి చేసి నీ కుటుంబాన్ని పట్టుకున్నప్పుడు, నీ పిల్లలను పట్టుకున్నప్పుడు, నీ వ్యాపారాన్ని తలకిందులు చేస్తూ ఉన్నప్పుడు, నీ ఉద్యోగంలో ఎదురు దెబ్బలు నీకు తగులుతా ఉన్నప్పుడు, నీ మనసులో నెమ్మది లేకుండా సైతాను అనేకమైన దాడులు చేస్తూ నీ యొక్క బ్రతుకును అతలాకుతలం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తూ అలాగున ఆ నీ శ్రమల్లో నీ కష్టాల్లో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యం మనకు సెలవిచ్చేది ఏంటంటే నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు శ్రమలలో మన రక్త సంబంధులు మనతో ఉండలేకపోవచ్చు, కానీ శోధన గడియలలో నిన్ను ప్రేమించిన వారు నీతో ఉండలేకపోవచ్చు, కానీ నిన్ను విడువను నిన్ను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఒక్క కనురెప్ప పాటైనను నిన్ను విడిచిపెట్టి ఉండడని నమ్మి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యూదా ప్రజలతో దేవుడు ఒక సువర్తమానాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటించబడుతున్న ఆ యొక్క సందేశం పర్వతముల మీద నుండి వినబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టాల్లో ఉన్న వారికి ఈరోజు దేవుడు ఒక శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు. కృంగిపోతున్న వారికి దేవుడు ఈరోజు ఒక సందేశాన్ని, ఎలాంటి సందేశం? సంతోషకరమైన సందేశం, సువర్తమానం, గుడ్ న్యూస్. ఏంటి ఈ గుడ్ న్యూస్ అంటే, నిన్ను బాధ పెడతా ఉన్నవాడు, నిన్ను కలవర పెడతా ఉన్నవాడు, నిన్ను శోధిస్తూ ఉన్నవాడు, నిన్ను బంధిస్తూ ఉన్నవాడు, నిన్ను గాయపరుస్తూ ఉన్నవాడు, నిన్ను నలగగొడుతూ ఉన్నవాడు, నీ కన్నీరుకు కారణమైన వాడు, నీ ఆందోళనకు కారణమైన వాడు, వాడిని గురించి దేవుడు ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వ్యర్థుడు, నీ మధ్య ఇక సంచరించడు. ఏంటి సువర్తమానము యూదా ప్రజలకంటే, వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు గనక నీవు లేచి నీ పండుగ ఆచరించు, నీ మొక్కుబడులు చెల్లించు అని యూదా ప్రజలతో చెబుతూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని నీ జీవితంలో నీవు అనుభవించాలి అనంటే దేవుని మాటకు లోబడడం, దేవుని వాక్కుకు లోబడడం, విధేయులు కావడం అంతేకాదు, ఆయన నీ పండుగలను ఆచరించుము. మనం అతి త్వరలో యేసయ్య పండుగలు జరిపించుకోబోతున్నాం. మన సంఘంలో 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు ఆగస్టు నెలలో, అవి యేసయ్య పండుగలు, అవి ఆత్మీయ పండుగలు, అవి విమోచన పండుగలు, అవి నిన్ను స్వతంత్రులుగా చేసే, అవి నిన్ను బలపరిచే, అవి నిన్ను ప్రోత్సాహపరిచే, అవి నిన్ను స్వస్థపరిచే, అవి నీకు ఆత్మీయ బలాన్ని, అభిషేకాన్ని, ప్రత్యక్షతను, దర్శనాలను కలిగించే అమూల్యమైన పండుగలుగా దేవుడు నీ కొరకు ఆయన నిర్దేశించాడు, ఉద్దేశించాడు. గనక దేవుడు యూదా జనాంగముతో చెబుతూ ఉన్నట్టు ఈరోజు మీతో కూడా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, నీవు లేచి నీ పండుగలను ఆచరించో, నీవు మొక్కుకున్న మొక్కుబడులు దేవునికి చెల్లించో, దేవునికి మొక్కుబడులు చెల్లించు అని చెప్పి అసలు విషయాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. వ్యర్థుడు ఇక నీ మధ్య సంచరించడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ మాట అందరూ చెప్పండి, వ్యర్థుడు ఇక నీ మధ్య సంచరించడు.